अंदर की नमस्कार सेन राम राम चाल संतोषम चाल सुदिनम तेलंगाना राष्ट्र नडिबोड्डुना उन्ना ई भवनलो मन अंदर की आदर्शम मन अंदर की मार्गदर्शी अयिना मन गुरु सद्गुरु सेवालाल महाराज 282వ జయంతిని మనం అధికారికంగా నిర్వహించుకోవడం ఆ బాధ్యత నాకు రావడం నిజంగా మీ బిడ్డగా ఇది ఇదందరి మరి మీ అందరి ఆశీస్సులతో అని చెప్పి భావిస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి సభలో మరి పెద్దలు గౌరవనీయులు కేశవరావు గారు మన అందరికి మార్గదర్శి ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు మనకి ఈ రోజు చాలా బ్రహ్మాండంగా ఈ సభ జరిగింది జరుగుతా ఉంది కానీ మన ముఖ్య అతిథి రామన్న కేటీఆర్ గారు రావాల్సి ఉండే మనందరికీ స్ఫూర్తి మరి వారు వచ్చే క్రమంలో కొంత ఫ్లైట్ ఆలస్యమై రాలేకపోయారు వారితోని ఇంకా పెద్దలు సీతారాం నాయక్ గారు కవిత గారు మన వేదిక మీద ఉన్న నాయకులు ఎదురుగా ఉన్న నాయకుల మనసులో ఏముంది పేటకాయం చదుకో వాటే క్రాయింకి వెళ్ళి లెబనాన్ ఆ దశకే అంతంకి అయినా రాష్ట్ర పార్టీ సెక్రటరీ జనరల్ పార్లమెంట్ నాయకులు పెద్దలు గౌరవనీయులు కేశవరావు గారు అలాగే ఇప్పుడే చాలా ఉత్సాహంగా మాట్లాడిన మన పార్లమెంట్ సభ్యులు అప్పుడు మేటి కవితమ్మ అప్పుడు పెద్దలు గౌరవనీయులు బియా అప్పుడు సేర్ గురువు సాసి గురువు సీతారాం నాయక్ బియా పెద్దలు గౌరవనీయులు నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సభ నిర్వహిస్తున్న సోదరులు అన్న బియా రూప్ సింగ్ గారు బియా రామచంద్ర నాయక్ గారు గాంధీ నాయక్ గారు మోహన్ సింగ్ గారు రమణ నాయక్ గారు జీవన్ గారు వేదిక మీద ఉన్న బియా వాలియా నాయక్ గారు రవికుమార్ పద్మ అమన్ మేయర్ అమన్ గ్వారియర్ బాయ్ అమర్ ఉజయ్ కార్పొరేటర్ వేదిక మీద ఉన్న చాలామంది మా సోదరులు ఇక్కడున్న రాజు నాయక్ నెహ్రూ అప్పుడైనా మధ్యదిగా సారీ హలా నాకో జకో అమన్ భిక్షు నాయక్ వేదిక ఆంగ మార్ భియా రాజ్ భలేచ బాయ్ కీగేన్ ఆజ్ కవిత మా కీజు తమార్ కష్టాలేకి తమ్ ఆజ్ రాష్ట్ర స్థాయి आज पोजिशन रहती हमारे जाते रहे ये रोज के हमें दीवीन चेने अपन जाते ने अपनी टीम छगे ने दकाले नाये जेने भिया उन्हें सेन है मैं प्रत्येक अंगा नमस्कार हम राम राम अना आज तेलंगाना भवन सारी हाल जा जूं गरज जूं नाचे नाये जुको मार भाईयो सेन है भिया उन्हें सेन है प्रत्येक अंगा नमस्कार अना आज ये भोग भंडार है प्रत्येक अंगा निर्वहन रोज को अपने जयराम महाराज ने भगवान बापू भगवान ने मां मीडिया मित्रुलो प्रत्येक अंगा इस समावेश आने की सेवालाल मां चूपिचिना आदर्शम मां को मरी मां युवतक गुड़ा तेलिया लनी मां अनेक मंदी युवती युवकुलु मां बिटलु मां पिललो चारु वाला कुरु निंदु मनस्तो दीविसु इकड़ी कुचेसना प्रत्योकरिक पेर पेरना नमस्कारम చాల సంతోషం చాలా విషయాలు మరి సేవాలాల్ అన్నన్నట్టు మనం ఈ రోజు రాసుకున్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ తో కంటే ముందుగా 100 ఏళ్ల ముందు మరి మన 10 తరాల ముందు పుట్టి పెరిగిన సేవాలాల్ మహారాజ్ ఆ రోజే గిరిజన జాతి ఏ విధంగా ఉండాలి ఎలాంటి మార్గంలో నడవాలి ఏ విధంగా సేవా గుణం కలిగి ఉండాలని आज अपने ने वाट दकालो जुको सेवा लाले जयंती मरी रोज अधिकारिकंगा निर्वहन चढ़ा मरे दिमाग चाला अदृश्यम ये वेरी कमी दा उन्ना पैदल अंदरम वेवे विरिवी दा पार्टी लो पंजेशनम पैदल केशव राव गारु उमड़ी राष्ट्रान की पीसीसी प्रेसिडेंट का पंजेशर कचेसी ने नें तेलुगु देशम लो चेसना अन्ना उद्यमलो चेसीर वेरी कमी दा उन्ना अनेक राजकीय पार्टी लनु अनेक प्रभुत्वालन मनन चूसम కానీ గిరిజనుల అవసరాలేంటి వారి కష్టమేంది ఏం చేయడం ద్వారా అవి తీరుస్తారు అని నిజంగా తెలుసుకొని తీర్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అందుకనే మనకు మార్గదర్శి అయిన సేవాలాల్ జయంతిని
అధికారికంగా నిర్వహించడానికి ఖర్చుతో పాటు మరి ఈ రోజు మనందరికి ఒక గొప్ప అవకాశం ఇవ్వడం నిజంగా ఒక గిరిజన బిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎవ్వరితోని కానిది వారితో అయ్యింది కాబట్టి ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి మా సోదరుల వెనక నుంచి అడుగుతున్నారు బాయి సెలవు గురించి కా హం సేవలాల్ జయంతి సెలవు మాంకెన్ కేరేచ నేను మీ అందరికి చాలా గౌరవంగా సగౌరవంగా చెప్పేది తప్పకుండా వచ్చే సేవలాల్ జయంతి నాటికి ఈ రోజు మనకు సెలవు దొరికే విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టిస్తున్నాను అలాగే సోదరులు చెప్పారు బంజారా హిల్స్ అంటే ఎప్పుడో బంజారాలు ఉండేవాళ్ళు అని నానుడి కానీ ఆ బంజారా హిల్స్ వైపు కళ్ళెత్తి చూసే శక్తి స్తోమత లేని మన జాతికి ముఖ్యమంత్రి గారు సుమారు 50 కోట్ల విలువ చేసే భూమినిచ్చి 20 కోట్ల రూపాయలతో బంజారా భవన్ నిర్మిస్తున్నారు పూర్తి కావొచ్చింది వచ్చే సేవలాల్ జయంతిని మీ అందరి సమక్షంలో ఆ భవనంలో నిర్వహిస్తామని చెప్పి దానికి భగవంతుడు మాకు ఆ శక్తి ఇవ్వాలి అది త్వరలో పూర్తి చేసుకొని అందులో నిర్వహిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా కమ్యూనిటీ హాల్ అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 31 బంజారా భవన్లు జిల్లాల్లో నియోజకవర్గాల్లో కోటి 20 లక్షల చొప్పున కట్టుకొని అవి నిర్మాణం పూర్తయినాయి కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకుంటాం నేను ఇక్కడికి వచ్చిన మా మేధావి వర్గానందర్ని కూడా రెండు చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నా నిజంగా కవితమ్మ అనేది మే గ్వారేర్ బేటి పార్లమెంట్ ఎంపీగా చక్కతో చరిత్ర మా చేరిగాయి మా కాయకొత్తమైన మాలం మా ఆజ్ ఎక్ మంత్రిగా చుంగతో ఎక్ మంత్రి వణకతో రాజకీయ అండదండలకో అపణ ఆంగపాచ రాశీరణం పడని మే ఎమ్మెల్యే టికెట్ సార్ తినోకొని మే ఎమ్మెల్యే తెలుగుదేశం రుజుకొని నమ్మని ఓటింగ్ ఆయన తు మార్ బేటీ కెలుచు మన్ చోడద తార్ భవిష్యత్ కో మేక్తాయి ఓడిగి ఉజేక్తాయి టికెట్ తినోకొని హనుగేన్ మే రోయి మన్ బలాన్కో తు మన్ నమ్మస్తో మార్ మోట్ బేటీ కెలుచు గాని ఆజ్ ఎక్ గ్వారేనే ఎక్ ఎమ్మెల్సి 20 ఎమ్మెల్యే గెల్సేతో 20 ఎమ్మెల్యే ఓటేతి ఎమ్మెల్సి కరణ్ आज मिनिस्ट्री दिनों कनक तो ग्वारे ने काय को करनो ग्वारे और बाय ने करनो के मुख्यमंत्री आलोचना मारती जापा अनुभव ने लो मारती जापा आज फील्ड में काय छे अपन ग्वार भाई ने काय अवसराल छे काय तीर छे तो कु आंगल आव तो आंग आवच को तमेन रास आदमी ने मालम छे मन मालम छे जको 10 पैसा बंद तो बचे नवन पिसार वंतु मालन से जगो अत राज भले भाई हमार कमिश्नर की जगो लक्ष्मण साथ से राज भले भाई से अपन भिया राज भले प्रोफेसर सवार अवकाश में आओ तो वीसी वजह स्थाई मार से राज डिपार्टमेंट ने होल्ड कर रहे जगो बच्चा ईआरए से तानो सदन आज काम कर रहे जगो से छे मैं विज्ञप्ति कर रही छू आज ये वेदिका द्वारा हम वादे की दे जो कम अबेताणु मैं मिनिस्ट्री भी जेर पचे राज भाई अनुकर तो आज बचे तमिल सदा राज भले समस्या छे आज अपन जात का तो पैनाती एक कम देके रे अलवाट हनु आंग आरी छे उजी वन कति को एक जा पुलिस स्टाफ करनो कुणी को एक करेनी अपन अपनज कु कर लनो वन काय करनो अपने नाय जे अवकाश में द्वारा अपन जात्या अपन कु मारपु लावनो वन काय करनो मा काय करनो अपन से भलन काय करनो को उंडाड़े एक सेवालाल भैया को एक सेवालाल अपने नाच वाट बतायो मुंडाड़ज काई छुट्टा बीड़ी पिए छे नी असो दारू मारू पिए छे नी अपने जात आंगरण को तो अपने मुंडाड़ू केल दो भी ऐसे न करे जो कष्ट पड़े न आंग आओ तो अपने भविष्य के आज अपने न पंता अवकाशम गवर्नमेंट दे छे राज भले भाई उन्हें वो अवकाशम सदा जना छे नी पण आज आई जे अवकाश में अन्नी पुछल तो कते दी मोदल बैठनो काई कर द्वारा अपन ग्वार अपन सोयमा 4-5% आज हनु छांतो लार छजगो नवद आदमी ने अपन को हाथ देन आंग लावणो को आलोचिंचनो कम सेवेन हम डायरेक्शन दो तपकुंडा मुख्यमंत्री दृष्टि ले जा अब अत्रदार की दे जगो एकेतु आवाज को 3 वर्ष सूजी अपन ग्वारे उने ग्वारेर
बागुवासु काई करनो को सलाह दो तपकुंडा करुंच के खेती हुई भिया कोजू आज ग्वार भाई से एदरू देख रहे छे। आज हमें ना अब छज को 6% 6.5% छज को रिजर्वेशन है ने आगे 9% 9.8% करनो के ने आलोचना छे। पेदल केशवराव गारिकि नेनु विज्ञप्ति चेस्तुन्नानु అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తున్నాయి, కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇన్ని రోజులు జరిగింది అయిపోయింది బాగుపడ్డామని చెప్పను, కానీ అందరికంటే మెరుగ్గా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా గిరిజనుల కోసమే అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టి అమలు చేసి గిరిజనుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈరోజు తండాల గ్రామ పంచాయతీలు కావచ్చు లేకపోతే గిరిజనుల బిడ్డలు విద్యతోని మాత్రమే వృద్ధిలోకి వస్తారని భావించి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఎన్ని విశ్వ మరి గురుకులాలు పాఠశాలలు ఉన్నాయో దానికి డబుల్ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డల కోసం నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనంతో సుమారు ఒక విద్యార్థి మీద సంవత్సరానికి 125,000 రూపాయలు మేము ఖర్చు పెడతాం. 3 ఫేజ్ కరెంట్ అన్న మనం భారత దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నప్పుడు గిరిజన గూడాలకు అసలు కరెంట్ లేని కోయా చెంచు పెంటలు ఉండటం కావచ్చు, ఇంకా తండాలకు 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం మనకు సిగ్గుచేటు అవమానం, మీరు వెంటనే శాంక్షన్ ఇవ్వమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అంటే గిరిజనుల పట్ల ఎంత నిబద్ధత ఉందనే దానికి ఒక ఉదాహరణ. సోదరులు ఇందాకే అన్నారు కళ్యాణ్ లక్ష్మి పథకం కూడా అపన్ ట్రాండేర్ ఏ ఘరేన్ దేకన్ ములుగు జిల్లా మా సీఎం జన పాదయాత్ర కరోజున టాండేమయ్య గర్భలోకొచ్చు వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంటే దాచుకున్న డబ్బు తెచ్చుకున్న సామాన్లు కాలిపోయి ఏడుసు అందులో దూకి చచ్చిపోతాను అంటే ఎందుకు ఇంత బాధ అని అంటే నా యావదాస్తే నేను ఒక 10,000 కట్నం 10,000 ఖర్చులకు 5,000 సామాన్లు తెచ్చుకున్నానంటే ఆ రోజు అందులో పుట్టిందే కళ్యాణ్ లక్ష్మి. నాకు ఒకసారి అడిగారు సీఎం గారు తమార్ ఘర్వా కతరా కట్నం ద సత్యవతి గారు జేర్ జేర్ స్థాయి సార్ కూ కదా, ఒకప్పుడు మనకు ఉల్టా కట్నాలు ఇచ్చేవాళ్ళట కదా ఎట్లా అంటే దాని గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇస్తున్నారు సార్ అని మనం ఇచ్చే 25,000 50,000 ఎట్లా సరిపోతాయి మరి అని అంటే అవును సార్ 50,000 ఇచ్చుకుంటే 50,000 ఖర్చుల కన్నా ఉంటాయి అని అంటే ఆ రోజు అన్నారు మనం ఈసారి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు పెంచుదామని చెప్పి ఆజ్ అప్పుడు భేటీ ఉన్నాయి 18 వరస్ రాష్ట్రాండేమా 18 వరస్ చేరి సోమినా కంస భాయ్ దిమినా కంస మార్చారిన్ వాయా కరుగుత పిసాయని కేరేచ్కేన్ రాజులే పూచరేచర్ 18 వరస్ సదా కసరగతో ఏక్ చారిన ఆరోగ్యంగా వాయా కరణో కనుగతో 18 వరస్ కంపల్సరీ రణోకైన కండిషన్ గాలన్ ఈ 18 వరస్ పూర్వతో 1,00,000 రూపాయ వస్తో ఎదురు దేపణోకైనది ఈ కళ్యాణ్ లక్ష్మి. ఇలా చెప్పుకుంటూ పోతే మరి గిరిజనులకు మా గిరిజన నిజంగా చాలామంది చెప్పినట్టు అన్న చెప్పినట్టు రేపు రిజర్వేషన్ల కోసం బాయిస్ అత్రి వాతే కర్రీ చెప్పిన హమార్ పేట నాళి బల్రోజ్ కేన్ రాసుల కేరియో తప్పకుండా తమార్ పేట కదరా బల్రేగో మై ఏసే ఆవణో కేన్ పోరాడి చుకో మై తప్పకుండా ఆజ్ మై ఏక్ బాధ్యత గల స్థానమే అచ్చు కేసీఆర్ ఎర్ కానే మా కేన్ భియా కోజు సే కేజు తప్పకుండా ఆ త్వరమా దగ్గరయాన్ ఢైసీజ్ అప్పుడే ఈ శుభవార్త అవచ్చు మా ప్రయత్నం కరుచు కేన్ కేతి హుయ్. చాలామంది మా సోదరులు వేదిక మీద మరి వాళ్లకు ఇప్పటికే చాలామంది మా సాధు మా కుల గురువులు ఇక్కడికి వచ్చారు, చాలామంది అడుగుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ధూపదీప నైవేద్యాలు ఈ రాష్ట్రంలో అందరికి ఇచ్చారు మాకి ఏమని ఇప్పటికే చాలామందికి ఇచ్చారు. పోయినసారి మనం వాగ్దానం చేసినాం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, నేనే స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి గారి దగ్గర కూర్చొని మిగిలిన వాళ్ళందరికీ కూడా ధూపదీప నైవేద్యాలు రావడానికి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మొత్తమైన సేన యొక్క విజ్ఞప్తి కరించు అందరి వేదిక మీద ఉండాల్సింది, కానీ అనేక కారణాలు ఇక్కడ ఇది లేకపోవడం మీరు అధికారులుగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది అయింది, కానీ హమర్ ఆడబిడ్డ కీచా అవణోగేన్ మీ అందరినీ చూస్తుంటే అది సజే సేన దేఖతో రా సంతోషంగా ఉంది. గిరిజన జాతిలో ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు ఒక్కడ కలిసి మా భవిష్యత్తు నిర్ణయించే సమయం వచ్చింది అని చెప్పి ప్రజలందరూ భావించాలని ఆ నమ్మకం విశ్వాసం ఇవ్వాలనే
నీ అందర్ని ఇక్కడికి పిలవటం జరిగింది. అవకాశం ఉంటే రామన్న వస్తే మీ అందరినీ కలిపి ఒకసారి మాట్లాడాలనుకున్నాను. దయచేసి మా మాటను మన్నించి ఇక్కడికి వచ్చిన మా గిరిజన జాతి ఆణిముత్యాలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు ఆ విశ్వాసం ఉంది ముఖ్యమంత్రి గారి మీద. అన్న సీతారామన్న చాలా చక్కగా చెప్పారు, ఆజ్ గ్వారగతో అబ్బకొని స్వాతంత్రమే రాంగసదా స్వాతంత్రం చావణుగేన్ పోరాటంకినే కుణిగో భిక్షగాలజన దినేదో రిజర్వేషన్ కొని కుణిగో కాణకతో డగర్ జయారు కొని కేని ఆందోళన అవసరం చేని తమారు అవన్ జాతేర్ బిడ అత్ర బేటి బిడ అత్ర పొజిషన్ అత్ర స్థాయి అంత ఆ తెలంగాణ రాష్ట్రమే గ్వారేవునే ఆజ్ కాంటో బజ్జాతో ముండేతి కాడ చేసి శక్తి అవన సగేన్ కేతి హుయి చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన అవకాశం ద్వారా మా జాతి ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తుంది. ఈ రిజర్వేషన్ ఒకటి, మరి ఈరోజు కేంద్రం మీద కేంద్రం ఈరోజు మరి ఏదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చిన రిజర్వేషన్ మరి తీసుకొచ్చినప్పుడు గిరిజనులకు ఇవ్వడానికి ఇబ్బంది ఏందో మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. మా వైపు నుంచి ట్రైబల్ యూనివర్సిటీ ఆ రోజు సీతారాం నాయక్ గారు చందులాల్ గారు దానికోసం ప్రయత్నం చేశారు. మొన్న కవిత మా పార్లమెంట్లో దాని మీద క్వశ్చన్ వేసింది, కానీ పార్లమెంట్ సక్రమంగా జరగనందుకు వారికి రాలేదు. నేను గిరిజన శాఖ మంత్రిగా ఈరోజు 350 ఎకరాలు ఆ గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన భూములన్నీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ యూనివర్సిటీకి మేము ఒప్పచెప్పాం. అక్కడ తాత్కాలికంగా క్లాసులు నడుపుకోవటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేసి ఉన్నాం. కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి జాప్యం కానీ లేకపోతే ఎక్కడ కూడా ఇబ్బంది కానీ లేదనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తుంది. చాలా దూరం నుంచి మారుమూల నుంచి మా గిరిజనుల పండుగ మా దైవం మా గురువు సేవాలాల్ జయంతిని హైదరాబాద్లో జరుపుకోవాలని ఉత్సాహంగా పొద్దునే లేచి వచ్చిన మా అమ్మలక్కలకు అన్నదమ్ములకు అందరికీ కూడా దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మీ బిడ్డగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు. జై హింద్, జై తెలంగాణ. మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు కేశవరావు గారు మాట్లాడతారు, తర్వాత అలాగే మా సోదర మీడియా సోదరులు మా అక్కల ఇంకా ఉత్సాహం పోలేదు, మా అక్కలు మాకు డాన్స్ చేయలేదు అంటున్నారు. కవిత మెల్లిపోయింది, నేను మీతో కలిసి నేను ఈ జాతిలో పుట్టిన బిడ్డను తప్పకుండా మీతో కలిసి మరి మా తమారు బరబర్ నాచుకు మీరు 10 నిమిషాలు దయచేసి ఈ నిశ్శబ్దంగా ఉండండి, సహకరించండి. ముఖ్యమంత్రి గారికి మన విషయాలన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే మన నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు సెక్రటరీ జనరల్ కేశవరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతూ సెలవు. జై తెలంగాణ. ఒక్క నిమిషం మీ దయచేసి సహకరించాలి. నేను మనం అందరం ఇక్కడే లంచ్ చేస్తాం. అప్పుడు సేవేనతో దయా ఖమచ తమ మరుచు దయారకాడు.